హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సద్దాం, మీరు చూస్తున్నారు తెలుగు ఎంజిటే. ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం, ఐపీఎల్ అనేది రానే వచ్చేసింది. అయితే ఈసారి ఐపీఎల్ కు స్పాన్సర్ గా డ్రీమ్ 11, బాగా గుర్తుంచుకోండి, డ్రీమ్ 11 అనేది స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డ్రీమ్ 11 లో చాలా మంది ఇప్పటి వరకు తమ యొక్క డబ్బులను కోల్పోవడం, లాస్ కావడం జరిగింది. కానీ నేను చెప్పబోయే ఈ ట్రిక్ ద్వారా మీరు లాస్ అయిన అమౌంట్ను అగైన్ మీరు రికవరీ ఈజీగా చేసుకోవచ్చు. కానీ దీనికోసం కొద్దిగా ఓపిక అనేది చాలా అవసరం, అండ్ కొద్దిగా రిస్క్ కూడా అవసరమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే రిస్క్ చేయమో విన్ కూడా గెయిన్ చేయలేము. కాబట్టి నేను చెప్పబోయేది మీరు చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం డ్రీమ్ 11 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ను నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ 15 కోట్ల రూపాయల ఒక కాంటెస్ట్ అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క జాయినింగ్ ప్రైస్ 49 రూపీస్. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 1 కోటి రూపీస్, సెకండ్ ప్రైజ్ 2 లక్ష రూపీస్. ఈ విధంగా అనేక రకాల ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా నేను ఈ గేమ్ ఏ విధంగా ఆడాలని మీకు చూపెట్టబోతున్నాను. 2 టీమ్స్కు కలిపి 22 మంది ఆడే ఈ గేమ్లో మనం 11 మందిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 11 మంది మనం సెలెక్ట్ చేసుకున్న 11 మంది బాగా ఆడారంటే మనం చాలా అమౌంట్ మనం గ్యాదర్ చేయవచ్చు. ఇక్కడ నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ బాగా ఆడే రోహిత్ శర్మ లేదంటే షేన్ వాట్సన్, డూప్లిసియస్, దాని తర్వాత పాండే, వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. మనం వీళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నామంటే, అంటే ఎవరైతే తక్కువ మెంబర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారో వారిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఎలాగో నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ రోహిత్ శర్మను 77% మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ తక్కువ రన్నులకి అవుట్ అయినట్లయితే కాంపిటీషన్ అనేది కేవలం 23% వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఈ విధంగా ఎవరినైతే తక్కువగా సెలెక్ట్ చేసుకున్నారో వారిని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక మ్యాచ్లో కాకపోయినా, 2 మ్యాచ్ల్లో కాకపోయినా సరే, 10 మ్యాచ్లలో ఒకసారైనా సరే, అంటే సరిగా ఆడని ప్లేయర్ బై ఛాన్స్ క్లిక్ అయ్యి సెంచరీ లేదా 80-90 రన్స్ కొట్టాడనుకోండి, మన యొక్క లీడ్ బోర్డ్ అనేది టాప్ 100లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం లీడ్ బోర్డులో టాప్ 100లోకి వచ్చేసామంటే మనం ఈజీగా 10,000 నుంచి 1 కోటి రూపీస్ వరకు మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ మనం బ్యాటర్లే కాదు బౌలర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొందరు బౌలర్స్ ఉంటారు, వారికి ఎప్పుడు వికెట్లు అనేవి పడవు, కానీ సమ్టైమ్స్ వాళ్ళు ఉన్నట్లుండి 5-6 వికెట్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సరిగా ఆడని ప్లేయర్స్ మనం పెట్టుకున్నట్లయితే ఇప్పుడు కాకపోయినా సరే కొద్దిగా ఓపికతో 2-3 సార్లకు మనం ట్రై చేసినట్లయితే ఏదో ఒక రోజు మనకు బిగ్ విన్ చేయడానికి అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే అందరూ బాగా ఆడే ప్లేయర్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం వల్ల వారు సరిగా ఆడినా సరే మన లీడ్ బోర్డుపై అంతగా ప్రభావం చూపెట్టదు, ఎందుకంటే వారిని ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. అలా కాకుండా మనం 8 మెంబర్స్ను బాగా ఆడే ప్లేయర్స్ను మరియు 3 ప్లేయర్స్ను సరిగా ఆడని ప్లేయర్స్ను పెట్టుకొని కూడా మనం ట్రై చేయవచ్చు. మనకు గేమ్ స్టార్ట్ కావడానికి 15 నిమిషాల ముందు 2 టీముల నుంచి 22 మంది ఎవరెవరైతే గేమ్ ఆడుతున్నారో వారి పేరును అనౌన్స్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. చెప్పబోయేది ఇంకోటి ఏంటంటే, నేను ఎటువంటి గేమ్స్ ఆడడానికి మీకు చెప్పడం లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ మై అడ్వైస్. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పటి వరకు జరిగిన ఆన్లైన్ గేమ్స్ అన్ని మోసాల కిందకి చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు జరగబోయే డ్రీమ్ 11 మాత్రం కొద్దిగా మనం లైవ్ లో చూస్తూ ఉంటాం కాబట్టి మనం దీన్ని మోసంగా చెప్పలేం. అయినప్పటికీ కూడా ఇటువంటి గేమ్స్ కు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.